हेलो अंडी, नमस्ते. वेलकम बैक टू विष्णुराज किचन एंड ब्लॉग्स. ईरोज मन चैनल संवत्सरं पाटु निल्व उंडे काकरकाय वडियाल्नि एला प्रिपेर चेयालि अंड कावाल्सिन इंग्रीडियंट्स एंटो इप्पुडु मनं चूसेद्दां. काकरकाय वडियाल कोसम नेनु 5 किलोल काकरकायल्नि तीसुकुन्नानंडि. तीसुकुन्न काकरकायल्नि मनं పైన ఉన్న ఈ నొక్కులుగా ఉన్న దాన్ని తీసేయాలి. ఇలా తీయడం వల్ల ఏంటంటే కాకరకాయలు మనకంతా చేదనిపించాం. నెక్స్ట్ మనం వీటిని 2-3 సార్లు వాష్ చేయాలి. కడిగిన కాకరకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. ఈ 5 కిలోల కాకరకాయలకి నేను 2 పిడికిళ్ళ కళ్ళు ఉప్పుని వేస్తున్నాను. అలాగే 150 గ్రాముల చింతపండుని 4 గ్లాసులు వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. నానిన తరువాత ఆ చింతపండు వాటర్ని మొత్తం మనం కాకరకాయల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం వీటిని ఉడికించుకోవాలండి. ఇలా కాకరకాయని పట్టుకుంటే మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ని మనం పంపేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న కాకరకాయల్ని మనం ప్లేట్స్లోకి వేసుకొని ఒక 5-6 డేస్ పాటు బాగా ఎండలో డ్రై అవ్వనివ్వాలి. ఇలా డ్రై అయిన కాకరకాయల్ని మనం ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు సంవత్సరం పాటు కాకరకాయలు నిల్వ ఉంటాయి. మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పిడికేడు వెల్లుల్లి రెబ్బలు అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఎండబెట్టుకున్న కాకరకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఈ కాకరకాయల్ని మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే మాత్రం మాడిపోతాయి. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూసారా, కాకరకాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం 1 స్పూన్ కారం చల్లుకొని దించుకోవాలి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అండ్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.